టీఆర్ఎస్ ఎల్పీలు మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఇలా ఏ ప్రాజెక్టు తీసుకున్నా కూడా ఎక్కడ నిర్దేశించుకున్న ప్రణాళికాబద్ధ ప్రకారం పనులు పూర్తి కాలే. చివరికి ఒక్కొక్క ప్రాజెక్టు ప్రాణయిత చేవెళ్ళ 16,000 కోట్ల రూపాయలు నిర్దేశించుకుంటే 35,000 కోట్లకు వీళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల, కాలయాపన వల్ల 35,000 కోట్లకు పెరిగినటువంటి విషయం ఇలా రాష్ట్రమంతా కూడా తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ పాత పద్ధతికి పాతరేసి అనుకున్న లక్ష్యాన్ని చేరాలి, అనుకున్న టైం బౌండ్ ప్రోగ్రాం పూర్తి చేయాలని చెప్పి నిర్దేశించుకొని పనిచేస్తూ ఉంటే హర్షించాల్సింది పోయి, బాగా చేస్తుందని చెప్పి చెప్పాల్సింది పోయి, ఇవాళ ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది ఇది ఆ పార్టీకి తగదు. ప్రజలు ఇలా సిగ్గుపడతా ఉన్నారు వీరి పద్ధతిని, వీరి ఆలోచనని, వీరి యొక్క ఆరోపణలు చూసి. కాంగ్రెస్ పార్టీకి ఉన్న అహంకారం ఏంటంటే దేశాన్ని పాలించింది మేమే, రాష్ట్రాన్ని పాలించింది మేమే, పాలించే సత్తా ఉన్న వాళ్ళం కూడా మేమే అనేటువంటి ఒక అహంకారం ఉంటుంది. కానీ ఇవాళ 57 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో 40 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజల కనీస సమస్యలు కూడా పరిష్కరించలేక ప్రజల చేత చీకొట్టించబడి చతికిలబడ్డ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాల కాలంలోనే 200 పైచిలకు సమస్యలు పరిష్కరించి ప్రజల హృదయాలను దోసుకొని రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఎన్నికలలో కూడా ప్రజావిశ్వాసం పొందిన ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీకి నువ్వు మద్దతు ఇవ్వకు, నువ్వు పోడమని చెప్పట్లే, కానీ ఈ విధమైనటువంటి విమర్శలు కుసంస్కారానికి పాల్పడడం మంచిది కాదు. మేము పెన్షన్ 1,000 రూపాయలు ఇస్తానన్నాడు, పైసలు ఎక్కడ చెప్తాయని చెప్పిండ్రు. 1,000 రూపాయల పెన్షన్ గత 3 సంవత్సరాలు ఇస్తున్నాం. ఆడపిల్ల పెళ్లి కోసం ప్రభుత్వం అండగా ఉండాలని 51,000 రూపాయలు మేము కళ్యాణ లక్ష్మీ పేట షాదీమొడి ఇస్తానప్పుడు పైసలు ఎక్కడి చేస్తామన్నారు. ఇవాళ 75,116 రూపాయలు ఇస్తున్నాం. ఇలా సన్నబియ్యం పెడతానన్నాడు, సాధ్యమేనా అన్నారు, 3 ఏళ్ళ నుంచి పెడితేనే ఉన్నాం. ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేయడానికి చేతులు రాలే. ఇవాళ 3 సంవత్సరాల కాలంలో 504 రెసిడెన్షియల్ స్కూళ్ళని పెట్టి గొప్పగా నడుపుతున్నటువంటి చరిత్ర ఇవాళ కనపడతా ఉంది. మిడిమానేని ఇవాళ పూర్తి చేసుకొని ఇవాళ వర్షాలు వస్తే 10 టీఎంసీ నీళ్ళు ఆపుకోవడానికి ఇలా మేము నిర్ణయించుకొని పూర్తి చేసుకున్నాం. రేపు మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం కూడా 2018 జూన్ కల్లా పూర్తి చేయాలని చెప్పేది నిర్దేశించుకున్నాం, పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆనాడు మీ పాలనలో 6 గంటల కరెంటు కూడా ఇవ్వలేక కాలిపోతున్న మోటార్లకి, కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లతో పంటలు ఎండిపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకునే సందర్భం మీదైతే తెలంగాణ వచ్చిన 3 సంవత్సరాల కాలంలోనే 3 జిల్లాల్లో డొమెస్టిక్కి, ఇండస్ట్రీస్కి 24 గంటల పవర్ 6 నెలల కాలంలో ఇవ్వడమే కాకుండా 9 గంటల నాణ్యమైన పవర్ ఇవ్వడమే కాకుండా ఇవాళ 3 సంవత్సరాల కాలంలోనే 3 జిల్లాల్లో వ్యవసాయానికి కూడా 24 గంటల పవర్ ఇవ్వడానికి ఇవాళ ట్రయల్ రన్ నడుపుతున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వాళ్ళకి ఏమనుకున్నారంటే ఏ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నారు గతంలో, మీకు ఉద్యమాలు చేయడం తెలుసు, మీకు రోడ్ల మీద నినాదాలు చేయడం తెలుసు,
మీరు మాట్లాడని తెలుసు కానీ పరిపాలన ఉద్యమాలు చేసినట్టుందని చెప్పి చెప్పిండ్రు. మేము ఆయన చెప్పినాం మాకు ఉద్యమాలు చేయడం తెలుసు, మాకు పరిపాలన కూడా తెలుసు అని చెప్పి చెప్పినాం. కానీ ఇవాళ ప్రజలకు అర్థమైంది. ఇవాళ ప్రజలందరి మనసుల్లో ఉన్న భావన ఏంటంటే, పాపం కొత్తగా అయినా, కొత్త అనుభవమే అయినా, కొత్త రాష్ట్రమే అయినా, అనేక రకాల అడ్డంకులని అధిగమిస్తూ రాష్ట్రం